హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ బీఏడ్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది అఫీషియల్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన కావాల్సిన సర్టిఫికెట్స్, ఆ తర్వాత ఫీజు, ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్స్ మనకు ఎక్కడ ఇచ్చారో, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా బీఈడి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక మనకు టీఎస్ ఎడ్సెట్ ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు అడ్మిషన్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో మనకు ఫస్ట్గా మనం చూసినట్టయితే సర్టిఫికేట్స్ టు ప్రొడ్యూస్డ్ బై ఆల్ క్యాండిడేట్స్, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కావాల్సిన సర్టిఫికేట్లు చూసినట్టయితే ఒకటి టీఎస్ ఎడ్సెట్ ర్యాంక్ కార్డు, మనకు వచ్చిన ఒక ర్యాంక్ కార్డు, ఆ తర్వాత హాల్ టికెట్, ఇక డిగ్రీ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ మెమరాండమ్ మార్క్స్ అనేది కావాలి, ఇక ఇంటర్మీడియట్ మెమోకం పాస్ సర్టిఫికేట్ కావాలి, దానికి ఈక్వలెంట్గా ఏదైనా ఉన్నా కానీ సరిపోతుంది, ఇక ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అని చెప్పి ఇచ్చారు, ఇక స్టడీ సర్టిఫికేట్ 9th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కావాల్సిన స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాడ్ ప్రైవేట్ స్టడీ విత్ ఎనీ ఇన్స్టలైజ్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పించారు. సో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇక మళ్ళీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 ఇయర్ ఇన్ కేస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్ ద సర్టిఫికేట్ షుడ్ బి అప్డేట్ ఫ్రమ్ ద తహసీల్దార్ నుంచి తీసుకున్న యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కావాలి. ఆ తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ గౌట్ ఆఫ్ తెలంగాణ, మనకు 1/1/2019 నుంచి ఆఫ్టర్ తర్వాత తీసుకున్నదైనా పొరలేదు, సో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బైగా మనకు అథారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పర్సన్స్ ఎన్సీసీ వాళ్ళు కానీ మైనారిటీ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళని ఉంటే సో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫోటో కాపీస్ అనేది ఖచ్చితంగా కావాలి, 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా మీ యొక్క ఈ ఒరిజినల్ సెట్స్, ఇప్పుడు ఏవైతే ఒరిజినల్ కాపీస్ చెప్పానో దాంతోపాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా కావాలి. ఫోటో కాపీస్ అనేది కనీసం ఒక 8 ఫోటో కాపీస్ ఉన్నట్టయితే తీసుకెళ్ళినట్టయితే మీకు యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, ముందు ముందు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఫోటోస్ కాపీస్ కూడా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళాలి. ఇక సర్టిఫికేట్ బి ప్రొడ్యూస్డ్ బై ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎన్సీసీ మైనారిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇక్కడ ఇచ్చారు, సో ఒకసారి చూడండి. ఇక ఫీజ్ డీటెయిల్స్ చూసినట్టయితే ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపాయలు, అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 800 రూపాయలు అనేది ఫీజ్ పేమెంట్ చేయాలి. సో దానికి సంబంధించి ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ, ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ షెల్ బీ పేడ్ వర్ యానం కింద దానికి డీటెయిల్స్ అనేది మనకు తర్వాత వస్తాయి. సో మీరు ఒకసారి ఫీజు కూడా చేసుకోవాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైటు, మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన వెబ్సైట్స్ కూడా ఇచ్చారు, వీటికి సంబంధించిన లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అటెండింగ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ సీటు, మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీ యొక్క సీట్ వస్తుందని చెప్పి, అంటే మీ యొక్క ర్యాంక్ ప్రకారం సీట్ వస్తుందా లేదా అని చెప్పి దాని గురించి అయితే ఏమి ఇవ్వలేదు గ్యారంటీ అనేది. ఇక షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఫర్ ద టీఎస్ ఎడ్సెట్ 2019 అని చెప్పిచ్చారు. వెన్యూ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇచ్చారు, మొత్తం 11 హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారు. మీకు ఎక్కడ దగ్గర ఉంటే ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ 16 మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి, మనకు 16 నుంచి. ఆ 16 నాడు ఇంగ్లీష్ మెథడాలజీ, ఆ తర్వాత ఫిజిక్స్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి రెండింటికి నిర్వహించడం జరుగుతుంది. ప్రొద్దున ఇంగ్లీష్ ఉంటుంది 9 నుంచి. సో ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ 17/18 నుంచి వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ వాళ్ళకి 16 నాడు మధ్యాహ్నం 1 నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉంటుంది, వాళ్ళకు కూడా సేమ్గా వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక ఎవరైతే మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 17/18 నిర్వహిస్తున్నారు. 17 నాడు ప్రొద్దున 9 నుంచి 1 ర్యాంక్ నుంచి 3 ర్యాంక్ వరకు నిర్వహిస్తారు. ఆ తర్వాత 6,000 ఉన్న ర్యాంక్స్ వారికి ఆ 17 నాడు మనకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 18 నుంచి 19 వరకు ఉంటుంది. ఇక సెకండ్ రోజు 18 నాడు మ్యాథమెటిక్స్ ప్రొద్దున 9 నుంచి
మధ్యాహ్నం 1 గంట వరకు 6001 నుంచి 9000 ర్యాంక్ వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 1 నుంచి 9001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ 19-20 తేదీల్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇదే విధంగా బయాలజీ, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. నేను ఒక యొక్క పీడిఎఫ్ని మీకు ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక సో ఇక్కడ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ మనకు నిజాం కాలేజ్ బషీర్బాగ్ హైదరాబాద్ తెలంగాణ అక్కడ, ఆ తర్వాత సెకండ్ వచ్చి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యారాయణపూరి వరంగల్లో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకు స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఆ తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్ మనం చూసినట్టయితే ఆదిలాబాద్, హైదరాబాద్, 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 కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సిద్దిపేట్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ మనకి 11 హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్కి పోయి 16వ తారీఖు నుంచి మనకు ఈ వెబ్ ఆప్షన్స్ వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీ యొక్క సర్టిఫికేట్స్, ఇక్కడ లిస్టులో ఇచ్చిన సర్టిఫికేట్స్ ప్రకారం మీరు తీసుకెళ్ళినట్టయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 2 రోజుల్లో మీకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు తెలంగాణ బీఈడి అడ్మిషన్ షెడ్యూల్కు సంబంధించిన వివరాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.